హలో అందరికీ, మేము నల్గొండ నుండి వచ్చేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ చెప్పాల అనే ఊర్లో మెయిన్ రోడ్కే ఈ టెంపుల్ ఉంది. ఇది శివాలయం అన్నమాట. వెనకాల ఈ చెరువు, ఈ ముందట ఈ శివాలయం మెయిన్ రోడ్కి ఉన్నది. మాకైతే ఈ శివాలయం చూడగానే ఒకసారి దర్శనం చేసుకొని వెళ్దాం అనిపించి ఆగామన్నమాట. ఇలా టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇదేమో నవగ్రహాలు, అది ఫస్ట్ దేవుణ్ణి అయితే దర్శనం చేసుకుందామని చెప్పి ఇటే వెళ్తున్నామన్నమాట. ఈ టెంపుల్ చూడగానే ఎందుకో చాలా బాగా అనిపించిందని మేమందరం దిగాం, కానీ వచ్చేసరికి తాళం పెట్టుకొని వెళ్ళిపోయాం అన్నమాట. లేట్ అయిపోయింది. గజస్తంభం నుండి ఒక రౌండ్ అయితే వేసాము. చూడండి టెంపుల్ ఎంత ప్రశాంతంగా ఉందో. చుట్టూ ఈ వాటర్ చెరువు అయితే చాలా పెద్దగా గుడి చుట్టూ ఇలా తిరిగేటప్పుడు కనిపించింది. చూడండి ఎంత బాగుందో. చాలా వాటర్ అయితే ఉన్నాయి. ఎండాకాలమైనా ఇలా ఉన్నాయంటే ఎప్పుడు ఉంటాయి కావచ్చు. చూడండి ఈ టెంపుల్ ఇలా ప్రశాంతంగా ఉన్నది. ఎవరు జనాలు ఎవరు లేరన్నమాట. మేము వెళ్ళేసరికి 12 అయిపోయింది. నల్గొండ దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. కాబట్టి టెంపుల్ అనేది తులసి మాతను మొక్కేసి లోపలికి అయితే వెళ్ళాము. గంట కొట్టాము, లోపలికి వెళ్ళాము, లాకేశారు. ఏం చేద్దాం అని చెప్పేసి నేనైతే ప్రత్యేకించి నంది కొమ్ముల నుంచి శివుని చూద్దామని చెప్పేసి ట్రై చేసాం. మా తమ్ముని కొడుకేమో గంట కొట్టడానికి ట్రై చేశాడు, వాడికి అందలేదు. ఇక నేనేమో ఉన్న జనాలను మా వాళ్ళని అందరినీ జరిపేసి ఈ చూద్దామని చెప్పేసి ఈ శివుణ్ణి ఆ లాకున్నా సరే ఆ కొమ్ముల నుంచి అయితే నేను దర్శనం చేసుకున్నానన్నమాట. నాకు అదో సెంటిమెంట్, ఎప్పుడు ఈ నంది కొమ్ముల నుంచి శివుణ్ణి దర్శనం చేసుకుంటాను. చూడండి మా వాళ్ళందరూ అయ్యో వచ్చాం కానీ లేరు, ఓపెన్ లేదు అని అంటున్నారు. ఆఖరికి ఫైనల్గా